స్వీట్స్ పెట్టే మనం రోజువారీ తినే ఆహారాలతో తగ్గి తీరతుంది, తగ్గి తీరతాయి. నేను మళ్ళా చెప్తున్నా, లక్షక లక్ష మందికి, కోటి కోటి మందికి తగ్గి తీరాల్సిందే. బహా అయితే ఒకరికి 2 నెలలు పట్టచ్చు, ఒకళ్ళకి 3 నెలలు పట్టచ్చు, ఒకళ్ళకి 6 నెలలు పట్టచ్చు. ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. ఒక గుర్తుపెట్టుకోండి, కేవలం ఆహారం అద్భుతమైన ఇమ్యూనిటీ పెంచేది మాత్రమే చేస్తుంది. ఇమ్యూనిటీ అంటే ఏంటంటే మీకు సింపుల్గా అర్థమయ్యేది చెప్తాను. మీకు జ్వరం వచ్చింది, మీరు పారాసెక్మల్ వేశారు అంటే ఏంటి, నిజానికి ఇక్కడ హైపోథాలమస్ని ఒక కెమికల్ వేడి చేయడం కారణంగా శరీరం వేడవుతుంది. ఈ పారాసెక్మల్ ఏం చేస్తుందంటే ఈ కెమికల్ని బ్రేక్ చేస్తుంది, ఈ కెమికల్ని బ్రేక్ చేస్తుంది. కెమికల్ బ్రేక్ చేస్తే మళ్ళా కసేపటికి ఏమవుతుంది, మళ్ళా ఆ కెమికల్ వస్తుంది. మరి పారాసెక్మల్ ఏం చేసినట్టు, మన మీద పడకుండా అది కెమికల్ పడకుండా కాపాడుతుంది. కానీ కెమికల్ ఎందుకు వచ్చింది నీకు, ఏ ఆ కెమికల్ నీకే ఎందుకు వచ్చింది, జ్వరం వచ్చే కెమికల్ అంది నీ ఆపదలు ఎందుకు వేడి చేసింది, మీ భార్యకో మీ అబ్బాయికి ఎందుకు రాలేదు, ఇది రోగానికి మూల కారణం. ఇది ఎలా సరవుతుందంటే నువ్వు టెంపరీగా ఆ లక్షణాన్ని ఎదుర్కొంటావు పారాసెక్మాల్తో, ఈలోపు నీ శరీరంలో ఉండే ఓన్ ఇమ్యూనిటీ సిస్టమ్, ఈ సిస్టమ్ మాత్రం నిన్ను క్యూర్ చేస్తుంది. ఈ సిస్టమే నిన్ను 3 రోజులు 4 రోజులు అని చెప్తారు కదా, ఈ 3 4 రోజులు నీ ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. అంటే కావాల్సింది ఏంటి, మనిషిని తగ్గించేది ఇమ్యూనిటీ మాత్రమే, మందులు కాదు. ఇవాళ దురదృష్టవశాత్తు మనం హానికరమైన మందులు, ప్రతి మందు హానికరమైందే. ఒక మందు ఉంటుంది లివర్ని రికవర్ అవడానికి, మీరు మందు వాడతారు, మీ లివర్ రికవర్ అవుతుంది కానీ అదే టైంలో మీ గాల్ బ్లాడర్ని దెబ్బతీస్తుంది లేదా మీ ప్రొస్టేట్ని దెబ్బతీస్తుంది. ఆ మందు సైడ్ ఎఫెక్ట్. అది ఇక్కడ ఏమవుతుందంటే, చిన్న రాయితో కొడితే దెబ్బ ఎక్కువ తగులుతుందో, పెద్ద రాయితో ఎక్కువ దెబ్బ తగులుతుందో ఎంచుకోవాల్సిన పరిస్థితి. ఏ రాళ్ళు పెట్టి ఎందుకు కొట్టుకోవాలి, చక్కటి ఆహారం తీసుకోండి. ప్రజలకి ఇన్నాళ్ళకైనా సరే కూర్చుని మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం అనే ఒక అవగాహన నేర్చుకోవాల్సిన టైం వచ్చింది. ఈ లాక్డౌన్ పీరియడ్ మనం రెట్రస్పెక్ట్ చేసుకుని తిరిగి మనం ఏంటి అసలు మనం చేస్తున్నాం, ఏం తింటున్నాం అని పునరాలోచించుకుని, మనం ఏమి చేయలేదండి, మన పెద్దవాళ్ళు మన భారతీయ సంస్కృతి చూపించిన మార్గం, భారతీయ సంస్కృతి చూపించిన మార్గం, వంటింట్లో అమ్మ తల్లి చేసి పెట్టింది తింటాం, చక్కగా ప్రకృతి ఇచ్చిన ఆయిల్స్ గానగ నుంచి తీసిని వేడి చేయని కెమికల్స్ అని వాడటం, సముద్రపు ఉప్పు ఆ కెమికల్ ఉప్పులు కాకుండా కెమికల్స్తో క్లీన్ చేసిన ఉప్పులు తినాల్సిన క్రమం మనకేంటండి. చక్కగా నేచర్ సముద్రపు ఉప్పులో ఉండేంత రిచ్ చేయడం దేంట్లో ఉండదు. దురదృష్టవశాత్తు కుంభకోణంలో భాగంగా దాని అయోడిన్ ఉప్పు కోసం క్యాన్సిల్ చేశారు. చక్కగా నేచర్ ఉప్పు వాడండి, దాంట్లో నేచర్ ఉంటుంది. రెండోది కారం దగ్గర నుంచి కూడా కల్తీ జరుగుతుంది, ప్రతి చోట కల్తీ జరుగుతుంది. కల్తీ ఫుడ్స్కు దూరంగా ఉండి హోమ్ ఫుడ్స్ని గనక ఇల్లాలని భార్యని కనుక మనం నమ్ముకుని చేస్తే. ఈ సందర్భంగా ఆడాళ్ళకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే, గతంలో మా అమ్మమ్మలు అమ్మల రోజుల్లో మాకు క్యానుల నిండా పప్పులు శుభ్రంగా ఉండి స్వీట్లు హాట్లు రెడీగా ఉంచేవాళ్ళు ఇంట్లో, కాబట్టి ఇంట్లో తినేవాళ్ళం కాబట్టి బయటికి వెళ్ళి పెద్ద ఎగబడి అంత మరిగేవాళ్ళం కాదు. ఎప్పుడో నెలకో ఎప్పుడో వెళ్ళో బిర్యానీ తినొచ్చేవాళ్ళం. కానీ ఇవాళ ఏమైపోయింది, మీకు ఇంటి దగ్గర బద్ధకాలు పెరిగిపోవటం వల్ల ఈ జనరేషన్లలో ఈ జొమాటోలను మాకంటే ముందు మీరే ఆర్డర్లు ఇవ్వటం, ఇలాంటి చేయటం వల్ల ఏంటంటే పిల్లలు కూడా ఎవరి కాళ్ళకి కత్తన వచ్చి చేయటం, ఈజీగా అందరూ పంపిస్తున్నారు కదా చేయటం అలవాటైంది. బయట ఏం ఆయిల్ కలుపుతున్నారో మీకు తెలియదు, సర్వనాశనం జరుగుతుంది, మనకు బయటికి వెళ్తే రక్షణ లేదు. సో గృహం మీరు మిమ్మల్ని మీరే కాపాడుకోగలరు. కల్తీ లేని ఫుడ్ తల్లి భార్య ఇంట్లో వంట, దీంతో మీరు కాపాడుకోగలరు. ఆరోగ్యకరమైన ఆహారం ఇంట్లోనే చేసుకోండి, డిఫరెంట్ ప్రయోగాలు చేయండి. మన వాళ్ళు కూడా వంట చేసేవాళ్ళు కూడా భిన్నమైన ప్రయోగాలు చేయండి. వేరుశెనగ పప్పు ఉండలు,